ఈరోజు మనం నిష్పత్తికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులను చూద్దాం అపోహ ఒకటి దినేష్ నెలవారి ఆదాయం పన్నెండు వేల రూపాయలు దీనిలో ప్రతి నెల అతను ఐదు వేల రూపాయలు ఆదా చేస్తాడు అతని పొదుపుకి ఖర్చుకి నిష్పత్తి కనుగొనండి కొంతమంది పిల్లలు ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోలేరు ప్రశ్నలో ఏమడిగారో దానిని విస్మరించి వారు ఇచ్చిన సంఖ్యలను నిష్పత్తి రూపంలో వ్యక్తపరుస్తారు ఈ విధంగా వారు ఎంపిక ఒకటి అని సమాధానమిస్తారు కాని ఇదొక తప్పు సమాధానం ఇక్కడ మనం పొదుపుకీ ఖర్చుకీ నిష్పత్తిని కనుగొనాలి ఆదాయంలో నుండి పొదుపుని తీసివేస్తే మనకి దినేష్ ఖర్చు చేసిన మొత్తం తెలుస్తుంది అనగా ఖర్చు ఇజ్ ఈక్వల్ టు పన్నెండు వేల రూపాయలు మైనస్ ఐదు వేల రూపాయలు ఇజీక్వల్ టు ఏడు వేల రూపాయలు పొదుపు నిష్పత్తిని ఖర్చుకు మనం కనుగొనాలి ఇక్కడ పొదుపు ఐదువేల రూపాయలు ఖర్చు ఏడు వేల రూపాయలు ఈ విధంగా పొదుపు ఖర్చుల నిష్పత్తి ఐదువేలు నిష్పత్తి ఏడు వేలు కాబట్టి ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం ఎంపిక మూడు కొంతమంది పిల్లలు ఈ నిష్పత్తిని ఏ క్రమంలోనైనా వ్యక్తపరచవచ్చని అనుకుంటారు కాబట్టి వారు పొదుపు ఖర్చుల నిష్పత్తిని ఏడు నిష్పత్తి నిష్పత్తి ఐదువేలుగా ఈ విధంగా వ్యక్తీకరిస్తారు కాని ఇది తప్పు అవగాహన కాబట్టి ఎంపిక రెండు తప్పు సమాధానం నిష్పత్తిని ఎల్లప్పుడూ అడిగిన క్రమంలోనే వ్యక్తపరచాలి రెండు అనిత దగ్గర ఒక లేస్ ఉంది దీని పొడవు ఆరు మీటర్లు మరియు వెడల్పు ముప్పై సెంటిమీటర్లు అయితే లేస్ యొక్క పొడవు మరియు వెడల్పు యొక్క నిష్పత్తి ఏమిటి రాసుల నిష్పత్తిని కనుగొనాలంటే వీటి ప్రమాణాలని సమానం చెయ్యాలి ఇక్కడ మనం రెండు ప్రమాణాలని సెంటిమీటర్లలో వ్యక్తపరుద్దాం ఒక మీటర్ ఇజ్ ఈక్వల్ టు వంద సెంటీమీటర్లు కాబట్టి ఆరు మీటర్లు ఇజ్ ఈక్వల్ టు ఆరు ఇంటూ వంద సెంటీమీటర్లు ఇజీక్వల్ టు ఆరు వందల సెంటీమీటర్లు ఈ విధంగా లేస్ యొక్క పొడవు ఆరు వందల సెంటీమీటర్లు మరియు వెడల్పు ముప్పై సెంటీమీటర్లు ఇప్పుడు రెండు రాసుల ప్రమాణాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీటి నిష్పత్తి కనుగొనవచ్చు లేస్ యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి ఇజీక్వల్ టు ఆరు వందలు బై ముప్పైక్వల్ టు ఇరవై బై ఒకటి అనగా ఇరవై నిష్పత్తి ఒకటి కొంతమంది పిల్లలు రెండు రాసుల నిష్పత్తిని వ్యక్తపరచడానికి వీటి ప్రమాణాలని సమానం చేయడంపై పెట్టరు లేస్ యొక్క పొడవు వెడల్పుల నిష్పత్తి కనుగొనడానికి వారు ఆరుని లవంలో రాసి ముప్పైని హారంలో రాసి నిష్పత్తిని ఆరు నిష్పత్తి ముప్పైగా వ్యక్తపరుస్తారు కానీ నిష్పత్తి మీటర్ నిష్పత్తి సెంటీమీటర్లో ఉంది దీనిని కనిష్ట రూపంలో ఒకటి నిష్పత్తి ఐదు ఈ విధంగా వ్యక్తపరుస్తారు ఈ నిష్పత్తి యొక్క అర్థం పొడవు వెడల్పు కంటే ఐదు రెట్లు చిన్నగా ఉందని కాని మనం చూస్తే ఆరు మీటర్ల పొడవు ముప్పై సెంటీమీటర్ల వెడల్పు కంటే పెద్దగా ఉంటుంది కాబట్టి పొడవు వెడల్పుల నిష్పత్తి ఒకటి నిష్పత్తి ఐదు ఈ విధంగా రాయడం తప్పు కాబట్టి ఎంపిక ఒకటి తప్పు మరియు ఎంపిక రెండు సరైనది సరైన నిష్పత్తి కనుగొనడానికి రాసుల ప్రమాణాలు సమానంగా ఉండాలని గుర్తుంచుకోండి రండి ఇప్పుడు కొన్ని సాధారణ తప్పులను అర్థం చేసుకుందాం కొంతమంది పిల్లలు నిష్పత్తితో ఎల్లప్పుడూ వాస్తవ పరిమాణం అంటే యాక్చువల్ క్వాంటిటీ తెలుస్తుందని అనుకుంటారు ఉదాహరణకి మీనా దగ్గరి టాఫీలు మనీష్ దగ్గరి టాఫీల నిష్పత్తి నాలుగు నిష్పత్తి ఐదు అయితే పిల్లలు మీనా దగ్గర నాలుగు టాఫీలు మరియు మనీష్ దగ్గర ఐదు టాఫీలు ఉన్నాయని అనుకుంటారు కాని ఇదొక తప్పు అవగాహన నిష్పత్తితో టాఫీల వాస్తవ సంఖ్య తెలుసుకోలేము మీనా దగ్గర ఎనిమిది మరియు మనీష్ దగ్గర పది టాఫీలు ఉంటే అప్పుడు కూడా మనకి నిష్పత్తి నాలుగు నిష్పత్తి ఐదు లభిస్తుంది ఇదేవిధంగా టాఫీల సంఖ్య వరుసగా పన్నెండు మరియు పదిహేను ఉంటే కూడా నిష్పత్తి నాలుగు నిష్పత్తి ఐదవుతుంది సరైన అవగాహన ఏమిటంటే నాలుగు నిష్పత్తి ఐదు మనకి టాఫీల సంఖ్యని తెలపదు మీనా దగ్గర ఉన్న టాఫీల సంఖ్యకి మనీష్ దగ్గర ఉన్న టాఫీల సంఖ్యకి సంబంధం తెలుపుతుంది ఇక్కడ మీనా ప్రతి నాలుగు టాఫీలకి మనీష్ దగ్గర ఐదు టాఫీలు ఉంటాయి ఈరోజు మనం నిష్పత్తికి సంబంధించిన అపోహలు మరియు సాధారణ తప్పులని చూశాము